ప్రజలు ప్రేమలో ఉన్నప్పుడు వాళ్ళు అది బేషరతైన ప్రేమ అనుకుంటారు. కానీ ఎన్నో సందర్భాల్లో ఇది అలా ఉండడం లేదు, దానివల్ల సంతోషం కలగటం లేదు. సద్గురు, అన్కండిషనల్ లవ్ ఎప్పుడు సాధ్యమవుతుంది? చూడండి, మీరు ప్రేమ అన్నప్పుడు మీ అనుభవంలో ప్రేమంటే మీలో కలిగే ఓ మధురానుభూతి. అది వీరిని చూస్తే, వారిని చూస్తే, ఎవరిని చూస్తే అది మీలో ప్రేరేపితమవుతుందో మీకు తెలీదు. మీకు ప్రేమ ఎవరు కలిగించినప్పటికీ నిజానికది కలిగింది మీలో, అవునా? అది మీలో జరిగిందా లేకపోతే గాల్లో ఉందా? అలా దీన్ని తేల్చేద్దామనుకుంటున్నా. కాంబినేషన్ ఆఫ్ బోత్. నిజంగా అది గాల్లో ఉందా? లేదు, అది మీలో మాత్రమే జరిగింది. మీలో జరిగింది ఎంతో ఉల్లాసంగా ఉండటం వల్ల మీకు అంతటా అదే కనిపించింది. పూలు మీకోసం వికసించినట్లుగా, పక్షులు మీకోసమే కూస్తున్నట్లుగా, మబ్బులు మీకోసమే తేలుతున్నట్టుగా. సరే, మీ రొమాన్స్ అంతా పాడిచేద్దామని అనుకోవడం లేదు నేను, కానీ నిజానికి అది జరుగుతున్నది మీలో మాత్రమే. ఇంత మధురానుభూతిని మీరు అనుభూతి చెందడం గొప్ప విషయమే. ఇది మరెవరో ప్రేరేపిస్తున్నారు మీలో. మీలో ఉన్న అనుభవాన్ని తెరిచేందుకు ఎదుటివారిని తాళంచెవిగా వాడుకుంటున్నారు. నేనేమంటున్నానంటే, మీరు తాళం ఎందుకు వాడుతున్నారు? అసలు అక్కడ తాళమే లేదు, తలుపే లేదు, అక్కడ ఎటువంటి సరిహద్దు లేదు. విషయం ఏమిటంటే, మీరు పుష్టాట్ మీద ఉన్నారు. పుష్టాట్ అంటే ఏమిటో తెలుసా? ఒక 25 సంవత్సరాల క్రితం మీకు అంబాసిడర్ కారు ఉందనుకోండి, మీరు ఎప్పుడూ దాన్ని ఇలా కొంచెం పల్లంలోకి వెళ్లేలాగా పార్క్ చేసుకోవాలి, ఎందుకంటే దాన్ని తొయ్యాల్సి వచ్చేది. మీరు దాన్ని ఇలా పార్క్ చేశారనుకోండి, మీ ఇంట్లో వాళ్ళు కూడా రారు. కొంచెం అలా పల్లంలో పెడితేనే ఎవరైనా వస్తారు. ఇప్పుడు కార్లన్నీ కూడా సెల్ఫ్ స్టార్ట్ మీదే ఉన్నాయి, కొన్నైతే రిమోట్ స్టార్ట్ కూడా అవుతాయి. దీనర్థం టెక్నాలజీ అప్గ్రేడ్ అయిందని. మీ సంస్థ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ కదా. నేనేమడుగుతున్నానంటే, మీ టెక్నాలజీని మీరు అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటున్నారా? సెల్ఫ్ స్టార్ట్లో ఉండేలా? మీరు పొద్దున్నే నిద్రలేవగానే మీరు సంతోషంతో అలా పొంగిపొర్లుతూ ఉండాలి. ఇదంతా మీకుగానే మీకు జరగాలి, మరెవరో దీన్ని ప్రేరేపించక్కర్లేదు. మీకు ఇలా సెల్ఫ్ స్టార్ట్ మీద ఉండటం ఇష్టమేనా? అయితే మీరు నా దగ్గరికి రావాల్సిందే. ఎవరైతే గాల్లో ప్రేమిస్తున్నారో వాళ్ళు సరే పర్వాలేదు అని చెప్పండి వాళ్ళకి. యు డోంట్ హావ్ టు టెల్ దెమ్ ఎనీథింగ్, యు సే ఆల్ రైట్, ఇట్స్ ఓకే. కానీ ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు సెల్ఫ్ స్టార్ట్ మీద ఉండాలి. లేదంటే కొంతకాలం తర్వాత మీరు ఎదుటివాళ్ల నుంచి ఆనందాన్ని పిండుకోవాలని చూస్తారు. అప్పుడు ఈ ప్రేమ వ్యవహారాలన్నీ ఘోరంగా, భారంగా తయారవుతాయి. ఎందుకంటే మీరు ఎదుటి వ్యక్తి నుంచి ఆనందాన్ని పిండుకోవాలనుకుంటున్నారు. లేదు, జీవితం ఎలా ఉండాలంటే ఆనందానికి, ప్రేమకి, సంతోషానికి, ఈ విషయాలకి వచ్చేసరికి మీకు మీరే వాటికి మూలమై ఉండాలి. యు మస్ట్ బి ద సోర్స్ ఆఫ్ దిస్. జీవితంలో పంచుకునేందుకు వేరే విషయాలున్నాయి. ఒక రిలేషన్షిప్లో ఉండటానికి రెండు మార్గాలున్నాయి. ఒకటేమో మీరు ఎదుటివారి నుంచి సంతోషం పిండుకోవడం, రెండో విధానం ఏమిటంటే మీరు వారితో ఏదో పంచుకోవడం. ఉన్నవి రెండు మార్గాలు. ఒకటి మీ దగ్గర ఉన్నది పంచుకోవడం, మరోటి మీరు ఎదుటివాళ్ల నుంచి తీసుకోవాలనుకున్నప్పుడు ఒకవేళ వాళ్ళు పంపు ఆపేస్తే పరిస్థితులు విషమంగా మారతాయి. ఎంతో గొప్పగా ప్రేమించుకున్నవాళ్లు మారిపోతారు, మీరు చూసే ఉంటారు. ఇది వాళ్లలో ఏదో తప్పు ఉండడం వల్ల కాదు, మీరు సరియైన మార్గంలో వెళ్లకపోవడం వల్ల. ఈ వ్యక్తి నా సంతోషానికి మూలం అని మీరు అనుకున్నారు. లేదు లేదు, సంతోషమైనా దుఃఖమైనా అందుకు మూలం మీలోనే ఉంది. Whether is joy or misery, the source is within you. ఇది మీరు డిసైడ్ చేసుకోవాలి. మీరు ఆనందంగా ఉంటే వాళ్లు కూడా మీతో ఉండాలనుకుంటారు, లేదా మీరు విచారంగా ఉంటే మిమ్మల్ని కొంతకాలం భరిస్తారు. నేను జోక్ చెప్పనా? పర్వాలేదా? ఒకరోజు శంకరన్ పిల్లై పార్కులో నడుస్తున్నాడు. సాయంత్రం పూట, అప్పుడే సూర్యాస్తమయం అవుతోంది. అందంగా ఉన్న ఓ యువతి అక్కడ బెంచ్ మీద కూర్చునుండం చూశాడు. పార్కులో బెంచులుంటాయి కదా, అతను కూడా వెళ్ళి అదే బెంచ్ మీద కూర్చున్నాడు. కాసేపటి తర్వాత కొంచెం దగ్గరగా జరిగాడు. ఆమె దూరంగా జరిగింది. మళ్ళీ కాసేపు ఆగి ఇంకొంచెం దగ్గరికి జరిగాడు. అమ్మాయి మళ్ళీ కొంచెం దూరంగా జరిగింది. మళ్ళీ దగ్గరికి వెళ్ళాడు. ఇంకా పక్కన చోటు లేదు ఆమెకు జరగడానికి.
అందుకని ఆమె అతను తోసింది. అతను మళ్లీ 2 నిమిషాలాగి, సూర్యుడు సరి అయిన పొజిషన్లోకి వచ్చిన తర్వాత అతన మోకాళ్లమీద పడి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు. నేనింతకుముందు ఎప్పుడూ ఎవరినీ ప్రేమించినంతగా నిన్ను ప్రేమిస్తున్నాను. మీకు తెలుసు కదా, ఆడవాళ్లు ప్రేమంటే పడిపోతారు. అప్పుడు సూర్యాస్తమయం అవుతోంది. ఒకవేళ అది మధ్యాహ్నం పూటైతే ఆమెను అమ్మేది కాదేమో. సూర్యాస్తమయం, పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఆమె మనసు కరిగింది. ప్రకృతి సిద్ధమైనవి జరిగాయి వాళ్ల మధ్య. అతను వాచి చూసుకున్నాడు. అప్పుడు 8 గంటలైంది. ఉన్నపళంగా లేచి నేను వెళ్ళాలి అన్నాడు. నువ్వెక్కడికెళ్తున్నావు, నన్ను ప్రేమిస్తున్నావు కదా అందామె. మా ఆవిడ నా కోసం ఎదురుచూస్తూ ఉంటుంది, నేను వెళ్ళాలి అన్నాడు. నేను ప్రేమిస్తున్నాను అనే మాట చాలామందికి ఓ మంత్రం లాంటిది. మీకు ఎన్నో అవసరాలున్నాయి, శారీరక, మానసిక, ఆర్థిక, సామాజికం, మరి ఇంకా ఏమిటో మనకు తెలియదు. యు హ్యావ్ నీడ్స్ టు ఫుల్ఫిల్. అందుకని ఈ మంత్రాన్ని వాడతారు. అది కనీసం 50% సమయాల్లో పనిచేస్తుంది. నేనేం చెప్తున్నానంటే, ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రేమగా ఉండడంలోని సంతోషం మీకు తెలియాలి. యు నో ద జాయ్ ఆఫ్ బీయింగ్ లవింగ్. మీ జీవితంలో నిజంగా పెద్ద అడుగులు వెయ్యాలంటే ఈ మధురానుభూతి ఎంతగానో అవసరం కదా. మీ మనసులో ప్రేమ అనే మధురానుభూతి లేకపోతే, ముఖ్యంగా భారతదేశంలో మీరు పెద్ద అడుగులు వెయ్యాలనుకుంటే మీకు ఫ్రస్ట్రేషన్ అయి కెనడా వెళ్ళిపోతారు.